నమస్కారం, వైట్ఫీల్డ్ న్యూస్కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈరోజుటి వార్తలు. ఈరోజు నగరి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై తమ అజెండాను కౌన్సిలర్లు తెలియజేశారు. నగరి మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై తమ అజెండాను తెలియజేశారు. ఇందులో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతికుమార్ గారు మాట్లాడుతూ, ఫ్లెక్స్ బోర్డుల ఏర్పాటులపై మున్సిపల్ కార్యాలయానికి తగిన పన్నులు చెల్లించి 15 రోజులు పైబడిన బ్యానర్లు ఎక్కడా ఉంచరాదని తెలియజేశారు. అదేవిధంగా కౌన్సిలర్ సలీం గారు మాట్లాడుతూ, ప్రాజెక్టులు పూర్తి చేసిన పనులపై ఇంతవరకు బిల్లులు మంజూరు కాలేదని కమిషనర్ గారు ముందు వాపోయారు. ఈ సమావేశంలో ముఖ్యంగా నగిరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న సంఘటనలపై అధికారులు చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ గారు కోరారు. శ్రీయుత అధ్యక్షుల వారు 22/12/2015 మంజూరు చేసిన చర్యను 30/12/2015 గతంలో జరిగిపోయిన జరిగిపోయినట్లు కాకుండా ఇప్పుడు ఈ బ్యానర్స్ విషయంలో, ఈ ఫ్లెక్సీ బోర్డ్ విషయంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నాము. ఎవరైనా కానీ ఫ్లెక్సీ బోర్డ్ పెట్టుకోవాలంటే మన ప్రభుత్వ ఆదేశాలు చట్ట ప్రకారం అయితే 3 రోజులు ఉండేది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా, చేయలేదు, చేయనప్పుడు విచ్చలవిడగా ఉంటుంది ఆ పని. సరే మళ్ళా చెప్పినారా, దాంట్లో ఏముంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. రేపు ప్రాణం అంటే ఏమి ఊరికే వస్తుందా? ఒక మందు వల్ల, ఒక మెడిసిన్ వల్ల ఒక ప్రాణం పోయిందంటే దాని జవాబు ఏ డిపార్ట్మెంట్ లో? ఇక్కడ సమస్య ఎక్కువ అయింది. ఫస్ట్ సబ్జెక్ట్ ఏమంటే, ఒక పుత్తూరు పట్టణంలో కావమ్మ తిరునాళ్లను ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు. పుత్తూరు పట్టణంలో కావమ్మ తిరునాళ్లను ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి నుండి శనివారం వరకు, అనగా ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిగుండ ప్రవేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు మరియు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అగ్నిప్రవేశం చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు మధ్యాహ్నం ఆలయ నిర్వాహకులు నిర్వహించారు. Thank you.
ఓ సుందరన్న, ఓ సుందరన్న కొంచెం వెనక్కిరా. Oh, my God.
కావమ్మ మారయ్య బెస్త కులమునకు చెందిన దేవత. ఈమె మహిమలు గల దేవత. ఈ దేవాలయం ముందు వంశ పారంపర్యంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు బుధ గురు శుక్రు శనివారాలలో ఇక్కడ విశేషంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం పూట ప్రతిరోజు ఉభయము, మధ్యాహ్నము సాయంకాలము ఊరేగింపు, రాత్రి 9 గంటలకి బుర్రకథ కథారూపంగా అమ్మవారి శ్రీ కావమ్మ మారేల జీవిత చరిత్రను బుర్రకథగా ఎప్పుడూ చెప్పటం జరుగుతూ ఉంది. ఈ బుర్రకథ ఈ అమ్మవారి యొక్క కథను వినాలని గ్రామంలో ఉండే పెద్దవాళ్ళు. ఈరోజు నగరి 1వ వార్డులో గల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రేపు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్న పిల్లలకు పోలియో చుక్కలను తప్పకుండా వేయించాలని గ్రామ ప్రజలను కోరారు. ఈరోజు నగరి 1వ వార్డులో గల ప్రభుత్వ పాఠశాల నందు విద్యార్థులు రేపు జరగబోవు పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని చిన్నపిల్లలకు పోలియో చుక్కలను తప్పకుండా వేయించాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నగరియందు బుగ్గ ఆలయంలో శ్రీ కంచుకామకోటి పీఠాధిపతి వారి ఆదేశాల మేరకు ఆశ్రమ పూజారులు మరియు శిష్య బృందం వారు వేద పారాయణం నిర్వహిస్తున్నారు. ఈరోజు నగరియందు గల బుగ్గ ఆలయంలో శ్రీ కంచుకామకోటి పీఠాధిపతి వారి ఆదేశాల మేరకు ఆశ్రమ పూజారులు మరియు శిష్య బృందం వారు ఆలయంలో లోకక్షేమం మరియు ప్రజాశ్రేయస్సు కొరకు వేద పారాయణం నిర్వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమం రేపటి వరకు కొనసాగుతుందని, ఇందులో గ్రామం సుభిక్షం కొరకు వేద పారాయణం నిర్వహిస్తామని వేద పండితులు తెలిపారు. Thank you.
మఠంలో ఆస్థాన విద్వాంసులుగా విశ్రమించిన బ్రహ్మశ్రీ శ్రీ రామస్వామి గణపాటి శర్మ గారిని ప్రతి ఒక్కరికే ఉండేవారు. వారి దగ్గరనే చాలామంది దక్షిణదేశంలో అధ్యయనం చేసి అక్కడక్కడ వేద పాఠశాలలో అధ్యాపకులుగా వేదపాలన చేసుకుని ఈ లోకక్షేమం కోసం ఈ కార్యక్రమం చేస్తుంటున్నారు. వారు శతాబ్ది సందర్భంగా శ్రీ మఠ స్వాములవారి అనుగ్రహం చేత ఈ సంవత్సరం పూర్తిగా ప్రతి యొక్క చిన్న చిన్న పల్లెటూరులో వెళ్ళి ఎక్కడెక్కడే కంచి పరమస్వామి వారు ఎక్కువ ఉన్నారో వారు ఊర్లో అక్కడికక్కడికి వెళ్ళి మేము 2 రోజులు ప్రతి నెల అందరూ కలిసి వేదపాలన చేస్తున్నాము. దీనివల్ల ఆ గ్రామానికి మాత్రమే లేకుండా, ఎందుకంటే విశ్వం పుష్టం గ్రామే అస్పిందనాతురం అనేటువంటి ఒక వేదంలో ఒక వాక్యం ఉంది. ఒక చోట్ల ఒక గుడిలో ఒక వేద పండితులు కూర్చుని వేదపాలన చేస్తే ఆ గ్రామానికి ఆ దేశానికి అందరికీ క్షేమం అనేటువంటి ఒక వేదంలో ఒక వాక్యం. దానివల్ల ఒక వేద పండితులు తన కోసం వేదపాలన చేసినా కూడా దానివల్ల పరమ ప్రయోజనం లోకానికి. దానివల్ల ఈ కార్యక్రమాన్ని స్వామివారి ఆదేశంతో మేము ఇవాళ రేపు పొద్దున్న 10 గంటల వరకు ఇక్కడ చేస్తున్నాము. ఇలాగే వచ్చే నెలలో కూడా ఇళయాత్తం గుడిని తమిళనాడులో రామేశ్వరం దగ్గరకు వచ్చిన పల్లెటూరు ఉంది, గ్రామం ఉంది, అక్కడ కూడా చేస్తున్నాము. ఈ కార్యక్రమం శ్రీవారు పరమాచార్య స్వామి వారు ఆదేశంగా మేము చేస్తున్నాము. అందరికీ క్షేమం. ఈరోజు శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణామూర్తి ధ్వజస్తంభ ప్రతిష్ట మరియు కన్నప్ప కొండ ధ్వజస్తంభ ప్రతిష్టను ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురుదక్షిణామూర్తి ధ్వజస్తంభం ప్రతిష్ట మరియు భక్త కన్నప్ప కొండ ధ్వజస్తంభ ప్రతిష్టకు ఆదినారాయణ రెడ్డి గారు దాతగా నిర్వహించారు. ఈ ధ్వజస్తంభాలకు బంగారు తాపడం రేఖలను త్వరలో ఏర్పరుస్తామని ఆలయ ఈవో బ్రహ్మరంభ గారు తెలియజేశారు. భక్తుల అందరి చేతుల మీదుగా కూడా ఈ రోజున ఈ ధ్వజస్తంభ కార్యక్రమం ప్రతిష్ట కార్యక్రమం చాలా ఘనంగా అద్భుతంగా జరిగింది. ఈ తొడుగులు కూడా రేపు 1-2 తేదీల్లో ఈ బంగారు తొడుగులు కూడా వచ్చేస్తాయి ధ్వజస్తంభానికి. అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 5వ తారీఖు కల్లా మొత్తం అంతా అయిపోయి కుంభాభిషేకానికి రెడీ అవుతుందండి. అలాగే కన్నప్ప ధ్వజస్తంభం కూడా, కొండపై ఉన్నటువంటి కన్నప్ప ధ్వజస్తంభాన్ని కూడా ఈ రోజునే ప్రతిష్ట చేయడం జరిగింది. దానికి ఇంకా బంగారు తొడుగులకి దాతల్ని సంప్రదిస్తున్నాము. ఎవరైనా వచ్చినట్లయితే ఆ కన్నప్ప ధ్వజస్తంభానికి కూడా బంగారు తొడుగులు వేయడానికి చర్యలు తీసుకుంటాము. ప్రస్తుతం మనకి శివరాత్రి బ్రహ్మోత్సవాలు 8వ తేదీ నుంచి జరుగుతున్నాయి కాబట్టి ధ్వజస్తంభ ప్రతిష్ట అనివార్యం కాబట్టి ముహూర్తం పెట్టించి ధ్వజస్తంభ ప్రతిష్టలు అయితే చేయడం జరిగింది. మనకి ఇప్పటికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా 8వ తారీఖుకి ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టలు చేశాము. ఇది మా యొక్క జన్మజన్మల అదృష్టము అని అనుకుంటాము. ఆ భగవంతుడి యొక్క కృపతో ఈ యొక్క మంచి కార్యక్రమాలు దేవాలయంలో చేసే అవకాశాన్ని భగవంతుడు మా కల్పించడం చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. కాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసాదానికి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఇలాగే ఇంకా దేవాలయాలకి భక్తులకి కూడా సౌకర్యాలు కల్పించే విధంగా నాకు వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని. ఇంతటితో వైట్ఫీల్డ్ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వైట్ఫీల్డ్ న్యూస్లో కలుద్దాం. నమస్కారం.